हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू लल्लूस रेसिपीज़ वीडियो फिर्नी चाला ईजी तक इंग्रीडियंट्स तो टेस्टी क्रीमी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु मीरु गनक ओक्कसारी फिर्नी चेसुकोनी दीनी टेस्ट चूसारंटे मल्ली मल्ली इलागे प्रिपेर चेसुकोनी तिनालनिपिस्तुंदी अंत टेस्टीगा उंटुंदी इलांटी ईजी क्विक एंड टेस्टी रेसिपीज इंका नेर्चुकोवाली अंटे ना चैनल नी सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोकंडी। ఈ రెసిపీకి మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకునే బియ్యం కన్నా బాస్మతి రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి। సో నేను ఇక్కడ ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ అంటే 200 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి అరగంట పాటు నానబెట్టుకొని ఆ తర్వాత ఇలా స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా డ్రైన్ చేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి। ఆ తర్వాత 200 గ్రాముల బియ్యానికి 2 లీటర్ల పాలు పడతాయి। మనం ఇందులో వాటర్ యాడ్ చేయకుండా ఒత్తి పాలల్లోనే బియ్యాన్ని ఉడికిస్తాము, అందుకే ఇది చాలా క్రీమీగా చాలా రిచ్ గా ఉంటుంది। ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని మిక్సర్ జార్ లో వేసేసుకోవాలి। ఆ తర్వాత తీసుకున్న 2 లీటర్ల పాలు నుంచి 1 కప్పు అంటే 1/2 లీటర్ వరకు పాలని మిక్సర్ జార్ లో వేసి ఈ బియ్యాన్ని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। अंटे चिन्ना नूकलागा अव्वालंडी, मोत्तम पेस्टला चेयकूडदु, अंदुके पल्सिस्तू ग्राइंड चेसुकुंटे मनकी नूकलागा वस्तुंदे। चूडंडी इला बियम मुक्कल्ला ग्राइंड चेसुकुंटे सरिपोतुंदे। इप्पुडु इला ग्राइंड चेसुकुन्नाक पक्कन उंचुकोवाली। इप्पुडु स्टव मीद मंदंगा वेडल्पुगा उंडे गिन्ननु गानी कड़ायिनु गानी पेट्टुकोनी 1 टीस्पून नेय्य, 1/2 इंच दालचीन चक्का, इदि ऑप्शनल अंडी, वेसुकुंटे फ्लेवर चाला बागुंटुंदी। आ तर्वात इंदुलोने पालनु वेसी 1 केर्लु वच्चिनंत वरकु मरिगिंचुकोवाली। मंटनी मीडियम फ्लेम लो उंचुकोनी इला पालनी कलुपुतू मरिगिंचुकोवाली। अडुगु अंटकुंडा मात्रं चूसुकोवालंडी। ओकवेळ अडुगु अंटेस्ते मनकी फिर्नी टेस्ट अनेदी पाडैपोतुंदी। इला पालु ఒక్క మరుగు వచ్చాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి ఉంచుకున్న బియ్యాన్ని వేసేసుకొని బాగా కలుపుతూ బియ్యం అంతా ఉడికినంత వరకు ఈ పాలని లో ఫ్లేమ్ లో ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ స్టేజ్ లో వేసుకున్న దాల్చిన చెక్క ముక్కని నేను తీసేస్తున్నానండి। మీరు కావాలంటే ఇది ఇలానే ఇందులో ఉంచి బాయిల్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు। ఇప్పుడు ఇంకా 15-20 మినిట్స్ పాటు ఇలా ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి। ఒక పాలల్లోనే ఉడికిస్తున్నాం కాబట్టి లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకుంటేనే మనకి అడుగంటకుండా చక్కగా బియ్యం ఉడుకుతుంది। తర్వాత ఎడ్జెస్ లో మిగడ ఫార్మ్ అవుతుంది కదండి, అది గరిటతో ఇలా స్క్రేప్ అవుట్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకుంటేనే మనకి ఫిర్నీ చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది। నేను ఇప్పుడు ఒక 20 మినిట్స్ అవుతుందండి ఈ బియ్యాన్ని ఇలా కుక్ చేస్తున్నాను। పాలు సగంకి రిడ్యూస్ అయిపోయాయి, బియ్యం కూడా బాగా కుక్ అయిపోయింది। చూడండి సాఫ్ట్ గా చేతో ఎలా అంటే మెత్తగా అయిపోతుంది కదా, ఇలా అయినంత వరకు కుక్ చేసుకోవాలి। కానీ ఇంకా కన్సిస్టెన్సీ అనేది థిక్ గా అవ్వాలండి, సో అందుకు నేను ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా కుక్ చేశాను। చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఇంత థిక్ గా అవ్వాలి, ఎందుకంటే मन मल्ली शुगर वेसाक इधंक पलचगा अंदक इला थिगन वरकू उड़कुक इप्ड इंदो 3/4 कप वरकू पंचदार वेवाली नैन मिल्क मेड याडेबी 3/4 कपे पंचदार वैसा पाव कप मिल्क मेड वेस्ना सो मेर पूर्ति मत पंचदारे वस्ताे कप वरकू पंचदार पड़ती వేసుకున్న పంచదారంతా బాగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మిల్క్ మేడ్ వేస్తున్నాను। మిల్క్ మేడ్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న బాదం జీడిపప్పు వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఈ రెండు డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నానండి, మీరు ఇంకా వేసుకోవాలి అంటే పిస్తా ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు। డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఇప్పుడు ఈ ఫిర్నీని
ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు యాలకులు కొన్ని తీసుకొని దంచుకొని తర్వాత వచ్చిన పౌడర్ ని టీ ఫిల్టర్ లో వేసి జల్లించాక ఫైన్ పౌడర్ వస్తుంది కదండి ఆ పౌడర్ ని ఫిర్నీలో మనం యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఫిర్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఎందుకంటే చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది చూడండి 2 గంటల పాటు చల్లార పెట్టుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఫిర్నీని ఇండివిడ్యువల్ కప్స్ లో వేసుకొని ఇలా ఇప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిజ్ లో పెట్టుకొని ఒక 2-3 గంటల తర్వాత చల్లగా అయిపోయాక సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో వేసవి కాలమే కాబట్టి చల్లగా అయ్యాక సర్వ్ చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా అందరికీ బాగా నచ్చుతుంది నేను చెప్పిన ఈ మెథడ్ లో ఫిర్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా డెలీషియస్ గా ఉంటుంది మంచి టెక్స్చర్ తో చాలా అంటే చాలా క్రీమీగా ఉంటుంది తర్వాత చాలా క్విక్ గా కూడా అయిపోతుంది మీరు కూడా ఈ ఫిర్నీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై